ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈసీ అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన ఫైళ్లను సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ సమర్పించారు. నియామకంలో కేంద్రం చూపిన వేగాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒక రోజులోనే మొత్తం ప్రక్రియ ఎలా పూర్తి చేశారని సుప్రీంకోర్టు నిలదీసింది. మే 15 నుంచి నవంబర్ 18 మధ్య ఏం జరిగిందో చెప్పాలంటూ అటార్నీ జనరల్ను సుప్రీంకోర్టు ధర్మాసనం నిలదీసింది. అరుణ్ గోయల్ నియామకంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. సిఈసి నియామకానికి నలుగురు పేర్లు సిఫారసు చేస్తే అరుణ్ గోయల్ను మాత్రమే ఎలా నియమించారని, మిగతా వారిని ఏ ప్రతిపాదికన తిరస్కరించారో చెప్పాలని సూటిగా ప్రశ్నించింది. అసలు జూనియర్ స్థాయి వ్యక్తిని సిఈసిగా ఎలా ఎంపిక చేశారో చెప్పాలని నిలదీసింది.